పిల్లలు ఎలా ఉన్నారు అంతా బాగున్నారు కదా ఓకే ఈరోజు మనం ఒక కొత్త అంశాన్ని మనకి మన జీవితంలో అనేక రకాలైనటువంటి అనేక సందర్భాల్లో ఉపయోగపడేటువంటి ఒక అంశాన్ని నేర్చుకోబోతున్నాం ఈ అంశం ఎంత ఉపయోగకరమైందంటే పాఠశాలలో ప్రతి ఉపాధ్యాయుడు చెప్పేటువంటి అంశాన్ని చాలా ముఖ్యమైనదని చెప్తారు మరి ఏ సందర్భానికి ఆ అంశం చాలా ముఖ్యమైంది కాకపోతే ఈరోజు మనం నేర్చుకునేటువంటి అంశము ఎంత ముఖ్యమైనది అనేటువంటి అంశాన్ని నేర్చుకున్న తర్వాత మీరే చెప్తారు అది లేకపోతే చాలా సమస్యలను ఎదుర్కొంటాం అది ఉంటే సమస్యలను ఎదుర్కొంటాం మరి అలాంటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటి అనేటువంటి దాన్ని నేర్చుకోబోయే ముందు ఒక చిన్న విషయం చెప్తాను ఒకరోజు ఒక పెద్ద హైవే మీద వేగంగా ఒక కారు పరిగెడుతూ ఉంది చాలా వేగంగా పరిగెడుతూ ఉంది అనుకోకుండా ఎవరో అడ్డొచ్చారు వెంటనే పక్కనున్నాయని చూసి ఆపు కారు ఆపు అన్నాడు డ్రైవర్ కూడా అప్రమత్తం అయ్యాడు చివరికి ఎదుటొచ్చినటువంటి వ్యక్తి రక్షింపబడ్డాడు అంటే కారు ఆగినట్టేనా మరి కారు ఆగితే దాన్ని ఎవరు ఆపారు ఎవరు ఆపారు డ్రైవరా అవును డ్రైవర్ను తొందర తొందరగా దిగి వెళ్ళి కారు ముందు ఆగు ఆగు అని ఆపాడా బ్రేక్ వేశాడా అవును బ్రేక్ వేశాడు కానీ కారుని ఆపింది ఎవరు ఇది కొంచెం సైంటిఫిక్గా ఆలోచిస్తే మీరు ఆలోచించి చెప్పగలుగుతారు మనం అంశాన్ని నేర్చుకున్న తర్వాత చెప్పగలుగుతారు అంశం నేర్చుకుపోయే ముందు కొన్ని కృత్యాలని చూద్దాం ఆ అంశానికి సంబంధించినటువంటివి ఎక్కడ ఆ అంశం మనం చేస్తున్నటువంటి కృత్యంలో దాగి ఉందనేటువంటి విషయాన్ని చూద్దామా ఓకే అయితే ఇది కనిపిస్తుందా మీకు ఒక పొడవాటి పైపు ఓకే ఈ పైప్ అంటే గొట్టం తెలుసు కదా మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా ఈ గొట్టాన్ని నా చేతిపైన ఎలా ఉంచుకుంటున్నానో చూడండి ఈ చేతికి అంటే రెండు చేతులపైన ఉంచుకున్నాను ఇక్కడ ఈ కృత్యం చేసేటప్పుడు ఎలాంటి టెక్నిక్ నేను ఫాలో అవ్వట్లేదు ఈ కృత్యం ద్వారా అంశం సంబంధించినటువంటి విషయాన్ని మనం నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఇక్కడ ఇలా ఉంచాను కదా ఒక ఏమో ఎక్కువ పొడవు ఉన్నటువంటిది అంటే పొడవుగా ఎక్కువ పొడవు ఉంచాము ఇంకొక చేతిపైన తక్కువ పొడవు ఉంచాం ఇప్పుడు నా రెండు చేతుల్ని దగ్గర తీసుకొచ్చాను అనుకోండి ఏమవుతుంది పైపు అంటే ఎటో ఒకవైపు పడిపోతుంది అనే కదా సరే చూద్దాం అంటే ఎటువైపు పడిపోతుంది కుడియా ఎడముకా సరే చూద్దాం నేను నెమ్మదిగా ఈ రెండింటిని దగ్గర తీసుకొస్తున్నాను రెండు చేతుల్ని దగ్గర తీసుకొస్తున్నాను చూడండి ఏం జరుగుతుందో దగ్గర తీసుకొస్తుంటే మీకు అనిపిస్తుంది ఒక్కటే చేయి తీసుకొస్తున్నాను కదా అయితే మీరు కూడా ఈ కృత్యాన్ని ఇంటి దగ్గర చేయండి ఈవెన్ పైపు లేకపోతే కర్ర అయినా సరిపోతుంది స్కేల్ అయినా సరిపోతుంది ఇలా చేస్తున్నప్పుడు రెండు చేతుల్ని ఉపయోగిస్తాం కానీ ఉపయోగిస్తున్న సందర్భంలో ఏం జరుగుతుంది ఎందుకు జరుగుతుంది అనేటువంటిదని ఆలోచించాలి ఇది చాలా సులువైనటువంటి కృత్యమే మీకు చాలా సులువైనటువంటిది మనమేమో ఎటో ఒకవైపు పడిపోతుంది అనుకున్నాం ఎటు పడిపోలేదు కదా అంటే మనకి ఈజీగా ఈ పైపుని మధ్య భాగాన్ని గుర్తించేందుకు ఉపయోగపడింది మనం చేసిన కృత్యం అయితే ఏ అంశంపైన ఆధారపడి ఇలా ఈ పైపు యొక్క మధ్య భాగాన్ని అంటే మీరు గురుత్వ కేంద్రం గురించి మళ్ళీ నేర్చుకుంటారు అంటే భాగాన్ని గురుత్వ కేంద్రం అంటాం గరిమనాథి అని కూడా అంటాం దీని గురించి మళ్ళీ నేర్చుకుంటారు మీరు అది ఈజీగా మనకు ఐడెంటిఫై అయినట్టుగా చూస్తున్నాం మరి ఎందుకు ఆ విధంగా జరిగింది రెండు చేతులు జరిపినప్పుడు రెండు జరిగాయంటున్నా నేను కానీ ఒకటే జరిగినట్టు ఎందుకు అనిపించింది అలా జరగడానికి కారణం ఏంటి అనేటువంటి విషయాన్ని ఈ కృత్య అనంతరం అంటే మన అంశం గురించి నేర్చుకున్న తర్వాత అలాగే ఇదే అంశం పైన ఆధారపడి ఇంకొక కృత్యం కూడా ఉంది సరదాగా ఉంటుంది చేద్దామా ఓకే మీకు స్పైడర్ మ్యాన్ తెలుసు కదా అందరికీ బాగా తెలుసు కదా ఇక్కడ కనిపిస్తున్నది స్పైడర్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ ఈజీగా బిల్డింగ్స్ ఎక్కేస్తాడు కదా ఒక బిల్డింగ్ నుంచి ఇంకొక బిల్డింగ్ మీదికి దూకడం అవి ఇవన్నీ చేస్తాడు స్పైడర్ మ్యానే కదా ఓకే ఇతను చూడండి ఎలా ఈజీగా పైకెక్కుతున్నాడు ఎక్కాడు కదా మళ్ళీ దూకుతాడు చూడండి సడన్గా దూకిపోయాడు మళ్ళీ చూడండి ఈజీగా పైకి ఎక్కుతున్నాడు మళ్ళీ కావాలంటే ఈజీగా కిందకొస్తాడు ఇలా మరి ఏ విధంగా తను పైకి ఎక్కాడు అంటే అలా పైకి ఎక్కడానికి గల కారణం ఏంటి జనరల్గా నేనేం చేస్తున్నా రెండు దారాలు ఉన్నాయి దారాలని కదుపుతా ఉంటే ఆ స్పైడర్ మ్యాన్ పైకి రావడం అనేటువంటి జరిగింది మరి ఏ అంశాన్ని ఆధారంగా చేసుకొని ఆ స్పైడర్ మ్యాన్ పైకి ఎక్కాడు అది మీరు ఆలోచించాలి అంశం తెలుసుకున్న తర్వాత దాని గురించి మీరు ఈజీగా చెప్పగలుగుతారేమో చూద్దాం అదే అదే అంశం మీద అంటే అంశాన్ని ఆధారంగా చేసుకొని అంశం లేకుండా రకరకాలుగా ఇక్కడ కొన్ని కృత్యాలు అనేటువంటివి ఆ అంశం పైన ఆధారపడి ఉన్నాయి ఈ కృత్యాన్ని కూడా మీరు చూడండి చాలా గమ్మత్తుగా ఉంటుంది కొన్నిసార్లు ఈ కృత్యం చాలా ఇబ్బంది కూడా పెడుతుంది సక్సెస్ అవుతుందో చూద్దాం చూడండి నట్స్ ఈజీగా తిప్పితే ఆగిపోవాలి కానీ ఆగకుండా ఎలా ఎంత వేగంగా తిరుగుతూ ఉన్నాయో చూడండి మళ్ళీ ఒకసారి చూసారా అలా తిరుగుతూనే ఉంది నేను ఈ పైపుని తిప్పుతా ఉన్నా ఆ నట్ అలాగే తిరుగుతూ ఉంది మరి అలా తిరగడానికి గల కారణం ఏంటి అంటే మనం నేర్చుకోపోతున్నటువంటి అంశానికి చాలా ప్రాముఖ్యత ఉంది ఈ అంశాన్ని నేర్చుకున్నట్లయితే మన నిత్య జీవితంలో అనేక రకాలైనటువంటి సమస్యల్ని అధిగమించవచ్చు మరి ఆ అంశం ఏంటనేటువంటి దాని గురించి వెళ్దాము ఇంకా కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయి సమయం ఉంటే మీకు చూపిస్తాను దాని గురించి మీరు సమాధానం చెప్పాలి ఓకే ఇక్కడ చూడండి ఒక ఆయన ఎక్కడి నుంచో జారి కింద పడుతూ ఉన్నాడు అంటే విమానంలో నుంచి పడ్డా లేకపోతే పెద్ద కొండ నుంచి పడ్డా ఆగడానికి చేసేటువంటి ప్రయత్నంలో ఆగట్లేదు అలా వచ్చేస్తున్నాడు ఇక్కడ బాల్స్ సరదాగా కింద పడుతూ ఉన్నాయి ఎగురుతూ ఉన్నాయి ఈజీగా పడిపోతున్నాయి చూడండి అంటే ఫ్రీ ఫాలింగ్ వస్తువులు లేదా స్వేచ్ఛగా పడేటువంటి వస్తువులు ఓకే ఆ వస్తువులు ఫ్రీగా పడిపోతున్నాయి కానీ ఒక టేబుల్ మీద చెక్క దిమ్మని ఉంచారు దాన్ని జరపడానికి చేతితో జరుపుతూ ఉన్నాడు మరి ఆ వస్తువులని ఫ్రీగా వదిలేస్తేనేమో కింద పడ్డాయి కానీ ఇక్కడ ఒక చెక్క ముక్క లేదా చెక్క దిమ్మ టేబుల్ మీద జరుపుతేనే జరుగుతూ ఉంది మరి దీనికి కావాల్సినటువంటి పరిస్థితి ఏంటి ఏ సందర్భాల్లో అది అలా జరుగుతుంది అనేటువంటి విషయాన్ని చూద్దాం అలాగే ఇక్కడ చూడండి ఒక చెక్కదిమ్మని ఇలా నెట్టేస్తే అది కొంత దూరం వెళ్ళి ఆగిపోతూ ఉంది దాన్ని బాగా గమనించండి అది ప్రయాణం చేసే సమయంలో ఉండేటువంటి వేగం స్పీడు ఆ తర్వాత స్పీడ్ ఎలా తగ్గుతా ఉంది అనేటువంటి విషయాలను మీరు గమనించినట్లయితే చెక్కదిమ్మ కొంత దూరం ప్రయాణించి ఆగిపోవటకు కారణం ఏంటి ఆగిపోతుందా లేదా అవును చెక్కదిమ్మ సమవేగంతో చెల్లి అంటే మనం నెట్టినప్పుడు వేగం ఎక్కువ ఉంది ఆగేటప్పుడు దాని స్పీడ్లో ఎందుకు మారుతూ ఉంది చెక్కదిమ్మ వడి లేదా స్పీడు ఎందుకు మారుతూ ఉంది ఇవన్నిటికీ మనం చెప్పుకోబోయేటువంటి అంశమే ముడిపడి ఉంది ఇక్కడ చూడండి చెక్కదిమ్మను టేబుల్ మీద ఉంచాం వదిలేస్తే కింద పడుతుంది టేబుల్ మీద ఉంచినప్పుడు ఏం చేస్తుంది టేబుల్ ఆ చెక్కదిమ్మను ఆపడానికి ప్రయత్నం చేస్తుంది కానీ చెక్కదిమ్మ కొంత ద్రవ్యరాశిని కలిగి ఉంటుంది కదా ఏదైనా ద్రవ్యరాశి మీద భూమి కలగచేసేటువంటి భూమి ఆకర్షణ బలం వల్ల చెక్కదిమ్మ కిందకి పోవడానికి ప్రయత్నం చేస్తుంది భూమి ఆకర్షణ బలాన్ని డబ్ల్యూగా సూచిస్తాం ఆ చెక్కదిమ్మ యొక్క భారం కిందకు సూచిస్తూ ఉంది అలాగే మనం గచ్చు లేదా టేబుల్ తీసుకున్నట్లయితే గచ్చు చేత లేదా టేబుల్ చేత చెక్కదిమ్మపై ప్రయోగింపబడేటువంటి బలం నార్మల్ ఫోర్స్ లేదా అభిలంబ బలం అంటారు అంటే చెక్కదిమ్మ ఎంత భారాన్ని అయితే ఆ టేబుల్ మీద కలగ చేస్తూ ఉందో అంతే భారాన్ని మోయడానికి కావాల్సినటువంటి బలాన్ని పైకి అంటే నార్మల్ ఫోర్స్ అంటాం అవిలంబ బలం కూడా కలగజేస్తుంది టేబుల్ కానీ గజ్ కానీ ఈ సందర్భంలో ఏమవుతుందంటే ఎంత భారం అయితే టేబుల్ మీద కలగ చేయబడుతుందో అంతే నార్మల్ ఫోర్స్ లేదా అభిలంబ బలం కలగచేయటం కలగ చేయబడటం వల్ల ఆ చెక్కదిమ్మ క్షితిజలంబంలో ఎటువంటి చలనం ఉండదు అంటే కింద పడేటువంటి పరిస్థితి ఉండదు అప్పుడు శూన్యం అనమాట డబ్ల్యూ మైనస్ ఎన్ డబ్ల్యూ అనేటువంటిది భారం ఎన్ అనేది నార్మల్ ఫోర్స్గా చెప్తాం డబ్ల్యూ మైనస్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు జీరో అయితే డబ్ల్యూ ఇజ్ ఈక్వల్ టు ఎన్నే కదా అంటే ఎంత భారాన్ని చూపిస్తుందో బలం కూడా అంతే ఉంది నార్మల్ ఫోర్స్ కాబట్టి అప్పుడు వస్తువు కదలు ఇకపోతే ఇప్పుడు క్షితిజ సమాంతర దిశలో ఉండేటువంటి వస్తువు ఎలా కదులుతుంది అనేటువంటి విషయాన్ని చూద్దాం ఈ దిశలో కలిగేటువంటి దానికి ఫలిత బలం ఎలా ఉంటుందో చూడండి చక్కదిమ్మ ఏ వైపు అయితే ఆరో మార్క్ పెద్దగా కనిపిస్తుందో అటువైపు కదులుతూ ఉంది కింద ఇంకొక ఆరో మార్క్ కూడా అది కూడా కొంత ఫోర్స్ని అప్లై చేసినట్టుగా చూపిస్తూ ఉంది కానీ ఎక్కువ ఫోర్స్ ఎటువైపు ఉంటే అటువైపు పోవడానికి ప్రయత్నం చేస్తుంది ఇక్కడ చూడండి నెడుతున్నటువంటి దాంట్లో పైన ఉన్నటువంటి ఆరో మార్క్ రెండు పాయింట్ ఆరు న్యూటన్ల బలాన్ని కలగజేస్తే కింద ఉన్నటువంటి ఆరో మార్క్ చూపిస్తుంది అది రెండు పాయింట్ ఐదు న్యూటన్లుగా చూపిస్తుంది ఓకేనా అయితే ఇక్కడ గచ్చు లేదా టేబుల్ తలము చెక్కదిమ్మపై ప్రయోగించే ఈ క్షితిజ సమాంతర బలాన్నే ఘర్షణ లేక ఘర్షణ బలం అంటాం మనం ఇంతకుముందు ఏదో అంశము ఏదో అంశం అని అనుకుంటున్నాం కదా ఏ అంశం కాదు ఘర్షణ మనం నేర్చుకోపోయేటువంటిది ఘర్షణ మీరు ముందు చూసినటువంటి కృత్యాలను నేను చేశాను చెప్పినటువంటి దాంట్లో ఏం జరిగింది అని చెప్పినటువంటి దాంట్లో ఆలోచించడానికి అనుకూలమైనటువంటి అంశం ఇదే ఈ అంశం ఎలా ప్రాక్టికల్గా అక్కడ అప్లై అవుతుంది అనేటువంటి విషయాన్ని మనం ఆలోచించాలి ఇంకొక డెఫినేషన్ ఏంటంటే స్పర్శలో ఉన్న రెండు తలాల మధ్య గల సాపేక్ష చలనాన్ని లేదా సాపేక్ష చలన ప్రయత్నాన్ని వ్యతిరేకించే బలాన్ని ఘర్షణ అంటారు మళ్ళీ ఒకసారి స్పర్శలో ఉన్న రెండు తలాల మధ్య గల సాపేక్ష చలనాన్ని లేదా సాపేక్ష చలన ప్రయత్నాన్ని వ్యతిరేకించే బలాన్ని ఘర్షణ అంటాం అంటే మనం చెప్పుకోబోయేటువంటి ఈ అంశం గురించి ఇంకా కొన్ని రకాలుగా ఎలా ఉంటుంది యాక్చువల్గా ఘర్షణ అనేటువంటి దాని గురించి చెప్పుకున్నప్పుడు చాలా రకాలు ఉన్నాయి ఘర్షణ రకాలల్లో ఇప్పుడు మనం ఈ స్టే ఈ స్టాండర్డ్లో మనం చెప్పుకునేటువంటి అంశము ఘన పదార్థాలు వాటి కదలిక ఆ తలాల మధ్య ఉండేటువంటి పరిస్థితులు ఏంటనే చూస్తున్నాం కానీ ఘర్షణ అనేటువంటిది చాలా రకాలుగా ఇప్పుడు ద్రవ పదార్థాలలో ఘర్షణ ఉంటుంది వాయు పదార్థాల్లో ఘర్షణ ఉంటుంది కందెనలు అంటే ఫ్లూయిడ్ ఫ్రిక్షన్ అంటారు లేదా లూబ్రికెంట్ ఫ్రిక్షన్ అంటారు ఇంటర్నల్ ఫ్రిక్షన్ ఇలా చాలా ఉంటాయి మనం ఇప్పుడు నేర్చుకోబోయేటువంటి ఈ ఘన పదార్థాల చలనాలలో ఇమిడి ఉన్న ఘర్షణ రకాలు ఏంటి అనేటువంటి చూస్తే స్థైతిక ఘర్షణ స్టాటిక్ ఫోర్షన్ ఫ్రిక్షన్ అంటాం స్టాటిక్ ఫ్రిక్షన్ ఈ ఈ స్టాటిక్ ఫ్రిక్షన్ అంటే ఇప్పుడు అక్కడ ఒక చెక్కదిమ్మని స్ప్రింగ్ బ్యాలెన్స్తో లాగుతున్నాడు కదా సాధారణంగా మీకు కూడా తెలుసు ఒకవేళ లాగినట్లయితే అది అనుకోండి కదలకుండా ఉండేటువంటి ఆ పరిస్థితిని స్టాటిక్ ఫ్రిక్షన్ అంటాం దీని డెఫినేషన్ ఏంటంటే స్పర్శలో గల రెండు వస్తువుల తలాల పరస్పరం తలాల పరస్పరం నిశ్చల స్థితిలో ఉంటే అంటే లాగినప్పుడు కదలకుండా ఉంటే ఆ తలాల మధ్య గల ఘర్షణను స్థైతిక ఘర్షణ లేదా స్టాటిక్ ఫ్రిక్షన్ అంటాం స్పర్శలో గల రెండు వస్తువుల తలాలు పరస్పరం నిచ్చల స్థితిలో ఉంటే కదలకుండా ఉన్నట్లయితే ఆ తలాల మధ్య గల ఘర్షణని స్థైతిక ఘర్షణ మనకి స్టాటిక్ ఫ్రిక్షన్ ఎక్కువ ఉపయోగపడుతుంది అనేటువంటి విషయం తర్వాత చూద్దాం ఇక్కడ చూడండి ఇంతకుముందు చూసినటువంటిది ఆ చెక్కదిమ్మని ఇలా విసిరేస్తే ముందుకు వెళ్ళిపోతా ఉంది అంటే ఇక్కడ సాపేక్ష చలనం అనేటువంటిది గచ్చుకి చెక్ చెక్కదిమ్మకి మధ్య సాపేక్ష చలనం అనేది ఉంది దీన్ని మీరు చూసినట్లయితే చెక్కదిమ్మ గచ్చిపరంగా ఉంది ఇలాంటి ఘర్షణని జారుడు ఘర్షణ అంటే అంటే చలనం కనుక ఆ వస్తు తలాల మధ్య ఉన్నట్లయితేలే ఉన్నట్లయితే అంటే స్పర్శలో గల రెండు వస్తువుల తలాలు పరస్పరం సాపేక్ష చలనంలో ఉంటే ఆ తలాల మధ్య గల ఘర్షణని జారుడు ఘర్షణ అంటాం ఇంకొకటి కూడా ఉంటుంది ఇప్పుడు జనరల్గా ఈ జారుడు ఘర్షణ అనేటువంటిది కూడా చాలా కష్టపెట్టేటువంటిది మనలా ఇంకొక ఘర్షణ అంటే ఇప్పుడు రొటేటింగ్ ఫ్రిక్షన్ ఉంటుంది రొటేటింగ్ అంటే చక్రాలు తీసుకుంటాం చక్రాల ద్వారా జరిగేటువంటి ఫ్రిక్షన్ చాలా తక్కువ అనమాట కాబట్టి దాని గురించి మనం ఇక్కడ ఈ సిలబస్లో నేర్చుకోవట్లేదు మనకు ఉన్నటువంటివే అంటే మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నటువంటి అంశాల కోసం ఈ రెండే మనం నేర్చుకుంటున్నాం పైకృత్యాలు ఒకే సందర్భంలో రెండు ఘర్షణ బలాలు ఉండటాన్ని మనం గమనించగలం ఆ సందర్భాలు ఏంటో చెప్పగలరా మనం స్టాటిక్ ఫ్రిక్షన్ చూసాము స్లైడింగ్ ఫ్రిక్షన్ దాన్ని జారు ఘర్షణ కూడా అన్నాం అయితే ఆ సందర్భాలు ఒకసారి మీకు చూపిస్తాను నేను యాక్టివిటీ రూపంలో ఇది చెక్కదిమ్మ ఓకే ఈ చెక్కదిమ్మని లాగుతా ఉన్నాం చెక్కదిమ్మ లాగడం ద్వారా రావట్లే చూడండి ఇక్కడ కొంత ఫోర్స్ అప్లై అవుతుంది కానీ చెక్కదిమ్మ కదలట్ల ఈ చెక్కదిమ్మ కదులుతుందా కదలట్ల ఇప్పుడు నేను ఫో ఫోర్స్ని ఇంక్రీజ్ చేశా సో ఇక్కడ ఏమవుతుంది అది కదులుతూ ఉంది గచ్చి మీద చెక్కదిమ్మ కదులుతూ ఉంది చెక్కదిమ్మ కదలడం చూస్తున్నాం కదా ఇలా చెక్కదిమ్మ కదలడాన్ని స్లైడింగ్ ఫ్రిక్షన్ అంటాం ఈ చెక్కదిమ్మ మీద నేను ఇంకొక బరూన్ పెడుతున్నా ఇక్కడ ఇంకొక బరూన్ పెట్టా ఈ బరువు పెట్టినప్పుడు నేను మళ్ళీ ఈ చెక్కదిమ్మని లాగుతూ ఉన్నాను చూడండి చెక్కదిమ్మ జరుగుతూ ఉంది కానీ పైన ఉన్న చెక్క మాత్రం అంటే ఇంకొక చెక్కదిమ్మ కదలట్లేదు మళ్ళీ చూడండి చెక్కదిమ్మ కదులుతూ ఉంది దానిపైన ఉన్నటువంటి ఇంకొక చెక్కదిమ్మ కదలట్లేదు సో ఈ చెక్కదిమ్మ కదలేటువంటిది స్లైడింగ్ ఫ్రిక్షన్ అయితే ఈ రెండు చెక్కదిమ్మలు కదలకుండా ఉన్నాయి అంటే పైన ఉన్నటువంటి చెక్కదిమ్మ దీనికి సాపేక్షంగా కదలకుండా ఉంది దీన్నే స్టాటిక్ ఫ్రిక్షన్ అంటాం కదలకుండా ఉంది కదా ఇదేమో కదులుతోంది కదిలేటువంటిదేమో స్లైడింగ్ ఫ్రిక్షన్ గా అంటే ఒకేసారి మనం రెండు రకాలైనటువంటి ఫ్రిక్షన్ని దీని ద్వారా చూపించవచ్చు ఇప్పుడు ఘర్షణలో రకాలనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూసాం ఘర్షణలో వచ్చేటువంటి మార్పు అంటే ఈ ఘర్షణలో ఎలాంటి మార్పు జరుగుతుంది అనేటువంటి విషయాన్ని చూస్తే ఇక్కడ ఒక వీడియో చూడండి అందులో ఒక అబ్బాయి భారాన్ని అంటే అక్కడ తన ముందు ఉన్నటువంటి ఒక పెట్టెని తక్కువ బలంతో నెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు అది కదలట్లేదు ఆ వస్తువు కదలకుండా అంటే స్టాటిక్ ఫ్రిక్షన్ కలిగి ఉన్నటువంటి వస్తువు ఏదైతే ఉందో అది కదలకుండా ఉండడానికి గల కారణము సెల్ఫ్ అడ్జస్ట్మెంట్ అంటారు అంటే స్టాటిక్ ఫ్రిక్షన్ కలిగి ఉన్నటువంటి వస్తువులు సెల్ఫ్ అడ్జస్ట్ అవుతాయి అంటే స్వయం సర్దుబాటు చేసుకుంటాయి ఆ స్వయం సర్దుబాటుని మనం తొలగించాలి అంటే బలాన్ని పెంచాలి ఇప్పుడు చూడండి బలాన్ని ఇంక్రీజ్ చేశాడు కాబట్టి అది నెమ్మదిగా కదులుతుంది అంటే మనం ఫ్రిక్షన్లో మార్పు తీసుకురావాలి స్ట్రాటిక్ ఫ్రిక్షన్లో మార్పు ఎలా జరిగింది అనేటువంటి విషయాన్ని చూసాం అంటే మార్పు అంటే అందులో ఉండేటువంటి సెల్ఫ్ అడ్జస్ట్మెంట్ని తీసేసాం కాబట్టి ఆ విధంగా అది ముందుకు వెళ్ళిపోయింది చూడండి సేమ్ అదే వీడియో టూ పాయింట్ సిక్స్ న్యూటన్స్ రెండు పాయింట్ ఆరు న్యూటన్లు క్రింద ఉన్నటువంటి ఫ్రిక్షన్ ఘర్షణ ఏమో రెండు పాయింట్ ఐదు న్యూటన్ల బలాన్ని కలగజేయటం వల్ల ఎటువైపు అయితే ఎక్కువ బలాన్ని అప్లై చేయబడుతుందో అది అటువైపు వెళ్ళిపోవడాన్ని చూసాం ఇప్పుడు కొన్ని అంటే మనం ఇప్పుడు ఫ్రిక్షన్ అంటే ఏంటివి ఫ్రిక్షన్లో ఎన్ని రకాలు ఉన్నాయి ఫ్రిక్షన్లో ఎలాంటి మార్పులు జరుగుతాయనేటువంటి విషయాన్ని చూసాం కొన్ని సంబంధించినటువంటి కొన్ని అంశాలను ఇప్పుడు మనం చర్చలోకి తీసుకొద్దాం కైనటిక్ ఫ్రిక్షన్ అని కూడా అంటాం జారుడు ఘర్షణ కైనటిక్ ఫ్రిక్షన్ గతిశీల ఘర్షణ అని అంటాం ఘర్షణలో రెండు రకాల్లో జారుడు ఘర్షణని గతిశీల ఘర్షణ అంటాం ఇంగ్లీష్లో కైనటిక్ ఫ్రిక్షన్ అంటాం లేదా జారుడు ఘర్షణ అని కూడా అంటాం అలాగే నిడ నిలకడ ఘర్షణ దాన్ని స్టాటిక్ ఫ్రిక్షన్ అని కూడా అనొచ్చు ఇందులో వీటి యొక్క మధ్య భేదం ఏంటి ఇప్పుడు గతిశీల ఘర్షణ నిలకడ ఘర్షణ రెండు అనుకున్నాం వీటిలో భేదం ఏంటి ఏది ఏం చేస్తుంది చెప్పండి రైట్ గతిశీల ఘర్షణ వస్తువుల యొక్క గమనాన్ని తగ్గిస్తుంది అది ఒకవేళ గమనంలో కనుక ఉన్నట్లయితే ఆ గమనాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తుంది మరి నిలకడ ఘర్షణ అంటే కదలకుండా ఉండేటువంటి వస్తువును అలాగే ఉంచడానికి ప్రయత్నం చేస్తుంది గతిశీల ఘర్షణ కదులుతున్న వస్తువుల గమనాన్ని తగ్గిస్తుంది నిలకడ ఘర్షణ వస్తువును కదలకుండా చేస్తుంది ఇది ఈ రెండింటి మధ్య తేడా అనమాట మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఇలాంటివి వస్తాయి అలాగే ఘర్షణ చలనాన్ని వ్యతిరేకిస్తుందా లేదా తలాల మధ్య సాపేక్ష చలనాన్ని వ్యతిరేకిస్తుందా అంటే చలనాన్ని జనరల్గా ఉండేటువంటి చలనాన్న లేకపోతే సాపేక్ష చలనాన్న అంటే సాపేక్ష చలనం అంటే ఒక వస్తువుతో కంపేర్ చేసినప్పుడు అది నడుస్తుంది అది కదులుతుంది అనేటువంటి దాన్ని అంటే ఎప్పుడైతే మనం ఘర్షణ గురించి చెప్పుకుంటామో అప్పుడు ఏమని చెప్పాలి రైట్ సాపేక్ష చలనాన్ని వ్యతిరేకిస్తుంది అలాగే ఇంకొక అంశాన్ని చూడండి ఘర్షణ ఉందని చూపడానికి ఏ పరిశీలనలు మరియు ఏ ప్రయోగాలు తెలుపుతావు మీకు టెక్స్ట్ బుక్లో ఒకటి ఇచ్చారు ట్రాలీని ఉపయోగించడం అనేది లేదా ట్రాలీ లేన లేకపోయినట్లయితే స్ప్రింగ్ బ్యాలెన్స్ ఉపయోగించుకోవచ్చు స్ప్రింగ్ బ్యాలెన్స్ ఉపయోగించడం ద్వారా ఒక వస్తువును లాగడం కానీ అంటే ఏదో హండ్రెడ్ గ్రామ్స్ చూపించేటువంటి స్ప్రింగ్ బ్యాలెన్స్తో ఒక పెద్ద వస్తువును లాగడానికి ప్రయత్నం చేయొద్దు ఏదైనా ఒక వస్తువుకి ఘర్షణ ఉందా చూపు అన్నప్పుడు స్ప్రింగ్ బ్యాలెన్స్ ఉంటే ఓకే లేకపోయినట్లయితే ఏం చేస్తాము ట్రాలీ ఉంటుంది కదా ట్రాలీ అంటే మీకు టెక్స్ట్ బుక్లో ఉంది చూడండి ఏం లేదు ఒక చెక్ పెట్టి దాని మీద ఏదైనా చిన్న చక్రాల లాంటివి పెట్టేసుకొని దానికి దారం వేలాడదీసి కింద బరువులు వేస్తూ ఉంటాయి బరువులు అంటే మనకు తెలిసినటువంటి బరువులు ఉంటాయి యాభై గ్రాములు వంద గ్రాములు ఇలా వేస్తే ఎంత భారానికి సరిపోయేటువంటి బలాన్ని అది కలిగి ఉందో అంటే అది ఫ్రిక్షన్ ను చూపిస్తుందో మనం చూపించుకోవచ్చు అలాంటి ప్రయోగాల్ని ఏ సందర్భంలోనైనా కూడా చూపించవచ్చు ఘర్షణ ఉందని చూపడానికి పరిశీలన ఎలాంటి సందర్భంలోనన్నా అది అది నడుస్తున్నటువంటి సందర్భంలో కానీ ఆగుతున్నటువంటి సందర్భంలో కానీ చూపించుకోవచ్చు జారుడు ఘర్షణ గురించి ఏ పరిస్థితుల్లో మాట్లాడతాం ఎలాంటి పరిస్థితుల్లో జారుడు ఘర్షణ గురించి మాట్లాడతాం ఇక్కడ ఒక్కసారి ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ సర్ఫేసెస్ ఎలా ఉన్నాయి ఆ సర్ఫేస్ ఏంటి అక్కడ ఏ రకమైనటువంటి ఘర్షణ ఉంది దేనికి ఆ విధంగా జరిగింది అనేటువంటి దాన్ని చర్చిస్తాం జనరల్గా వర్షం పడ్డప్పుడు మన ఈ సిచ్యువేషన్స్ చూస్తాం ఇప్పుడు ఘర్షణ పైన మనకు అవగాహన ఉంటే ఏ ప్లేస్ నుంచి నడవాలి ఏ ప్లేసు ఈ స్లైడింగ్ ఫ్రిక్షన్ కలిగి ఉంటుంది స్ట్రాటిక్ ఫ్రిక్షన్ కలిగి ఉంటుందో తెలిస్తే ఈజీగా ఇది అవుతుంది ఇకపోతే ఘర్షణను ప్రభావితం చేసేటువంటి అంశాలు అంటే మనం ఇదే రేపు మన జీవితంలో ఉపయోగపడేటువంటి పరిస్థితి ఏ ఏ లాంటి సందర్భాన్ని మనం ఈ ఘర్షణను ఉపయోగించుకోవచ్చు అనేటువంటిది ఇది ఉపయోగపడుతుంది దీంట్లో ప్రభావితం చేసేటువంటి అంశాలు ఒకసారి చూస్తే స్థలం మనం నడుస్తున్నటువంటిది కావచ్చు బండి నడుపుతున్నది కావచ్చు లేకపోతే ఏదైనా జరుపుతున్నటువంటిది కావచ్చు అక్కడ తలం ఎలా ఉంది అనేది మనకు కావాలి అంటే ఆ తలం అనేటువంటిది గరుగుగా ఉంటే ఒక రకంగా నునుపుగా ఉంటే ఒక రకంగా ఇప్పుడు ఆ తలానికి సంబంధించినటువంటి దాంట్లో మరి అది ఏ విధంగా ఘర్షణ అనేటువంటిది ప్రభావితం చేయగలుగుతుంది అంటే ఈ ఈ గరుగుతలం ఘర్షణని ఎలా ప్రభావితం చేస్తుంది అనేటువంటి అంశాన్ని ఇక్కడ చూద్దాం ఇదేంటంటే ఒక టైల్ మనకు జనరల్గా బాత్రూంలో కానీ కొన్ని వాల్ పెయింటింగ్స్ కానీ ఇలాంటి టైల్స్ని ఉపయోగిస్తాం ఈ టైల్ని మనం ఒక తలంగా తీసుకుందాం నునుపుగా ఉన్నటువంటి తలంగా తీసుకుందాం ఓకే ఇప్పుడు నేను ఈ టైల్ పైన ఈ నుంచేసి స్ప్రింగ్ బ్యాలెన్స్ సహాయంతో దీన్ని లాగడానికి ప్రయత్నం చేస్తున్నా ఇప్పుడు లాగడానికి చేస్తున్నటువంటి ప్రయత్నంలో ఈ చెక్కదిమ్మను లాగడానికి నేను ఎంత ఫోర్స్ అప్లై చేస్తున్నానో ఇక్కడ చూడండి ఒకసారి అది కదులుతుందా చూడండి నెమ్మదిగా కదులుతుంది కదా అంటే జా చాలా అనమాట దాదాపుగా ఫిఫ్టీ గ్రామ్స్ కన్నా తక్కువ భారాన్ని లాగడానికి ఉపయోగించేటువంటి బలం నేను అప్లై చేస్తున్నది ఇప్పుడు ఏం చేద్దామంటే ఇది నునుపైనటువంటి తలం ఇప్పుడు దీన్ని ఇలా తిప్పేస్తే దీని యొక్క తలం చూడండి ఒకసారి చాలా గర్గ్గా ఉంది కదా ఇప్పుడు దీని మీద పెట్టి సేమ్ ఇదే దిమ్మని లాగుతున్నప్పుడు ఎంత ఫోర్స్ అప్లై చేయాల్సి వస్తుందో చూడండి ఏం జరుగుతుంది ఫిఫ్టీ దాటిపోయింది కదా దాదాపు వంద గ్రాముల భారాన్ని లాగడానికి అవసరమైనంత బలాన్ని ఉపయోగిస్తున్నా సో ఇక్కడ దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుంది ఘర్షణ అనేటువంటిది గరుగుతలం పైన ఆధారపడి ఉంటుంది అవునా గరుగుతలం పైన గరుగుతలం అనేటువంటిది పెరిగితే ఘర్షణ పెరుగుతుంది గరుకుతనం పెరిగితే ఘర్షణ పెరుగుతుంది ఇది మనం వాళ్ళతలం కాకుండా ఇది చూసాం ఘర్షణ ఇలాగే ఇంకొకటి ఏంటంటే ఘర్షణ బలం వైశాల్యం పైన ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది ఘర్షణ అనేటువంటిది వైశాల్యం దుం, పైన వైశాల్యం అంటే ఇక్కడ చూడండి సేమ్ ఇదే చెక్కదిమ్మ ఇదే స్ప్రింగ్ బ్యాలెన్స్ ఉపయోగిస్తున్నా సేమ్ ఇప్పుడు మళ్ళీ ఈ స్ప్రింగ్ బ్యాలెన్స్ని ఉపయోగించి లాగుతున్నప్పుడు ఇది గాజు ఉపరితలం అనమాట మనం ఉపయోగించేటువంటి గాజు ఉపరితలం దీన్ని లాగడానికి ఈ మనం లాగడానికి దాదాపుగా ఎంత బలాన్ని ఉపయోగిస్తున్నామో చూడండి దాదాపుగా సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ కన్నా తక్కువ చూపిస్తూ ఉంది ఇప్పుడు దీని యొక్క ఉపరితల వైశాల్యాన్ని తీసుకున్నట్లయితే ఈ కిందది ఇది ఈ ఉపరితల వైశాల్యం ఇది ఎక్కువగా ఉన్నటువంటి ఉపరితలం ఇప్పుడు దీన్ని ఇలా పెడతాను నేను నిలువుగా పెడుతున్నా ఇలా ఉన్నప్పుడు ఎక్కువ ఉపరితలం ఈ తలాన్ని తాకింది ఇలా ఉన్నప్పుడు తక్కువ ఉపరితలం తాకుతా ఉంది అంటే ఉపరితల వైశాల్యం అనేటువంటిది ఇక్కడ ఇది ఎక్కువ ఉంది ఇదేమో తక్కువగా ఉంది కాబట్టి ఉపరితల వైశాల్యం తక్కువగా ఉన్నటువంటి దాన్ని బట్టి లాగినప్పుడు మనకి ఏ విధంగా చూపిస్తూ ఉంది ఇంతకుముందు ఎలాగైతే సెవెంటీ ఫైవ్ వరకు చూపించిందో ఇప్పుడు కూడా ఇంచుమించు అంతే చూపిస్తూ ఉంది ఒకవేళ కొంచెం ఎక్కువ తక్కువ అని మీకు అనిపించినా కూడా ఇన్స్ట్రుమెంటల్ ఎర్రర్స్ ఉంటాయి లేదా ఎక్స్పెరిమెంటల్ ఎర్రర్స్ ఉంటాయి యాక్చువాలిటీ ఏంటనేటువంటిది మాట్లాడుకుంటే ఇందులో ఎక్కువ తక్కువ కనిపిస్తే వాటిని అలా కనిపించడానికి మనం అనుకున్నటువంటి నిరూపించబడలేదంటే ఇన్స్ట్రుమెంటల్ ఎర్రర్స్ అయినా ఉండొచ్చు లేదా ఎక్స్పెరిమెంటల్ ఎర్రర్స్ అయినా ఉండొచ్చు అవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ని ప్రభా అంటే సిచ్యువేషన్స్ ప్రభావితం చేస్తాయి కాబట్టి కొంచెం తేడా ఉండొచ్చు సో ఇక్కడ మనకి వైశాల్యం అనేటువంటిది ఘర్షణ మీద ప్రభావాన్ని చూపించట్లే ఉపరితల వైశాల్యం పెరిగినా రెండు తలాలు స్పృశించుకునేటువంటి తలాలు పెరిగినా ఆ తలం తగిన అందులో మాస్లో ప్రభావం ఏమీ లేదు మాస్ అంటే ఒకే చక్కదేమో తీసుకున్నాను కదా అక్కడ ఏమీ మార్పు లేదు కాబట్టి మనకు చూపించినటువంటి ఈ స్ప్రింగ్ బ్యాలెన్స్ ద్వారా అప్లై చేసినటువంటి బలం డెబ్బై ఐదు గ్రాములకు దాదాపుగా సరిపోయే బలాన్ని అప్లై చేసినట్టుగా చూసాం తర్వాత ఇప్పుడు మీరు చేయాలి అంటే ఇదే ప్రయోగాన్ని చక్కదిమ లేదా ఒక ఇటుకను తీసుకొని అది నిరూపించుకోవచ్చు స్పర్శ వైశాల్యం మారటం వల్ల గరిష్ట స్థైతిక స్థితిలో లేదా ఘర్షణలో ఎలాంటి మార్పు వస్తుంది స్థైతిక ఘర్షణలో స్పర్శ వైశాల్యం మారితే ఇప్పుడు ఘర్షణ గురించి మాట్లాడ నేను ఇప్పుడు ఏం చెప్తున్నా స్టాటిక్ ఫ్రిక్షన్ స్థైతిక ఘర్షణలో ఎలాంటి మార్పు వస్తుంది చెప్పండి స్పర్శ వైశాల్యం మారటం వలన ఎలాంటి మార్పు లేదు ఎందుకంటే మనం ఇంతకుముందే చెప్పాం ద్రవ్యరాశి మారట్లేదు కాబట్టి వైశాల్యం మారినట్లయితే మనకు అక్కడ ఎక్కువగా ఘర్షణలో ఏ విధమైనటువంటి మార్పు చూపించేటువంటి అవకాశం లేదు ఇకపోతే ఘర్షణపై అభిలంబ బల ప్రభావం నార్మల్ ఫోర్స్ ఈ అభిలంబ బల ప్రభావం అనేటువంటిది బలం అనేటువంటిది ముందే చెప్పుకున్నాం మనం బలం ఏంటిది ఒక చెక్కదిమ్మను కానీ ఏదైనా వస్తువును కానీ ఒక తలంపైన ఉంచినప్పుడు అది కొంత భారాన్ని కలిగి ఉంటుంది డ్యూ టు దేనివల్ల భూమి గురుత్వాకర్షణ బలం వల్ల అప్పుడు ఆ వస్తువు పడకుండా అది ఆపుతుంది అంటే అంతే బలంతో కింద నుంచి అప్లై చేసేటువంటి బలాన్ని అభిలంబ బలం దాన్ని నార్మల్ ఫోర్స్ అంటాం ఈ ప్రభావం ఎలా ఉంటుంది అంటే బలం పెరిగినట్లయితే ఘర్షణ పెరుగుతుంది సో బలం అనేటువంటిది ఘర్షణకి అనులోమానుపాతంలో ఉంటుంది ఘర్షణ బలం ఈజ్ ప్రపోర్షన్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అభిలంబ బలం బలం పెరిగితే ఏమవుతుంది వెరీ గుడ్ ఘర్షణ కూడా పెరుగుతుంది ఇప్పుడు నేలపై నిలకడగా ఉన్న బల్లపై ఘర్షణ బలం పనిచేస్తుందా ఇప్పుడు మీ ముందు టేబుల్ ఉంది లేకపోతే మీ వెనకాల టేబుల్ ఉంది పక్కన ఉంది ఆ టేబుల్ మీద ఇప్పుడేమైనా ఘర్షణ పని చేస్తుందా పని చేస్తుందా పని చేస్తుందా ఒకవేళ ఘర్షణే కనుక లేకపోయినట్లయితే ఆ వస్తువు జారి కింద పడిపోతుంది అంటే నిలకడగా ఉన్న ప్రతి వస్తువుకి ఘర్షణ బలం అనేటువంటిది పని చేస్తుందనే చెప్పుకోవచ్చు ఓకే తర్వాత అభిలంబ బలాన్ని రెండింతలు చేస్తే ఘర్షణ బలం ఏమవుతుంది ఇప్పుడే చెప్పాం కదా అభిలంబ బలం అనేటువంటిది డైరెక్ట్లీ ప్రపోషనల్ టు ఘర్షణ అంటున్నాం కాబట్టి ఘర్షణ కదా డైరెక్ట్లీ ప్రపోషనల్టీ కాబట్టి అభిలంబ బలం పెరిగితే ఘర్షణ ఏమవుతుంది సహజంగా పెరుగుతుంది అలాగే ఘర్షణ వస్తువుల స్పర్శ వైశాల్యంపై ఆధారపడుతుంది అని నీ స్నేహితుడు అన్నాడు ఘర్షణ స్పర్శ వైశాల్యంపై ఆధారపడుతుంది అని నీ స్నేహితుడు చెప్పాడు ఏ ప్రయోగంతో నీ స్నేహితుడిని సరిచేస్తావు అంటే అతను చెప్పింది కరెక్టా కాదా ముందు నీకు తెలిస్తే దాన్ని చేయగలుగుతావు అర్థమైందా ఘర్షణ వస్తువుల స్పర్శ వైశాల్యంపై ఆధారపడుతుంది అని అన్నాడు అప్పుడు నువ్వేం చెప్తావు చెప్పండి ఏం చెప్తారు పడుతుందా మీరేం చేయాలి ఇంతకుముందు మనం చూపించినటువంటి ఒక ఇటుకను తీసుకొని దా దాని యొక్క ఆధార వైశాల్యం ద్వారా నిరూపిస్తారు ఆధారతల వైశాల్యాన్ని ఒకసారి ఎక్కువ ఒకసారి తక్కువ పెట్టినట్లయితే నిరూపించవచ్చు నెక్స్ట్ ఘర్షణ ఆధారతల వైశాల్యంపై ఎందుకు ఆధారపడదు ఘర్షణ ఆధారతల వైశాల్యంపై ఎందుకు ఆధారపడదు నాకు కూడా అదే అనిపిస్తుంది అసలు ఆధారతలం పెరిగితే ఎక్కువ భాగం ఆక్యుపై చేస్తుంది కదా ఒక తలం మీద అలాంటప్పుడు ఆ వస్తువును పెట్టినప్పుడు అది ఎక్కువ ఘర్షణ చూపించాలి కదా కానీ బలం అనేటువంటిది ఒకటి ఉంది కదా దాని గురించి ఆలోచించాలి ఏంటి ఆ బలం ఏం చేస్తుంది అంటే ఒక వస్తువును ఆధారతలాన్ని ఎక్కువగా అంటే ఆధార వైశాల్యం ఎక్కువగా దాని మీద పెట్టాం మీకు అంతకంటే ముందు ఇంకొకటి కూడా పీడనాల్లో ఇది తెలుస్తుంది ఒక వస్తువుని అక్కడ పెట్టినప్పుడు అది ఎంత ఆధారతల వైశాల్యం కలిగి ఉంటే ఆ వస్తువు కలిగి ఉన్న భారము ఆ ఆధారతల వైశాల్యం మొత్తానికి పంచబడుతుంది ఏమవుతుంది పంచబడుతుంది అంటే ఉదాహరణకి ఒక ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్స్ ఈ ఏరియా అంటే స్క్వేర్ మీటర్స్ ఏరియా కనుక ఉన్నట్లయితే ఇరవై ఐదు చదరపు సెంటీమీటర్ల వైశాల్యం కనుక ఉన్నట్లయితే అంతే చదరపు వైశాల్యం కలిగినటువంటి చెక్కముక్కను పెడితే అది ఒక ఇరవై ఐదు గ్రాముల భారాన్ని కలిగి ఉంది అనుకోండి ఒక సెంటీమీటర్ ఏరియాలో ఎంత భారం కలగజేస్తుంది ఎంత వెరీ గుడ్ ఒక సెంటీమీటర్ ఏరియాలో ఒక ఒక గ్రామ్ భారాన్ని కలుగజేస్తుంది అదే సేమ్ అదే ద్రవ్యరాశి కలిగినటువంటి వస్తువు మనం ఎక్కువ అంటే చాలా సారీ తక్కువగా ఉన్నటువంటి వైశాల్యాన్ని ఆధారతల వైశాల్యాన్ని గనుక ఉంచినట్లయితే ఏం చేస్తుంది అది అంటే ఆధారతల వైశాల్యం ఎంతో మీకు తెలియాలి ఎంత ఉదాహరణకి ఐదు అనుకోండి ఐదు స్క్వేర్ సెంటీమీటర్స్ లేదా ఐదు చదరపు సెంటీమీటర్ల వైశాల్యం కలిగి ఉంది అనుకోండి అప్పుడు ఇది కింద తలం పైన ఎంత భారాన్ని అప్లై చేస్తుంది ఒక్కొక్క చదరపు సెంటీమీటర్కి ఐదు గ్రాములు కానీ దాన్ని ఇరవై ఐదు సెంటీమీటర్ల స్క్వేర్ సెంటీమీటర్స్ పెడితే ఒక గ్రామ్ అయింది కానీ ఐదు చదరపు సెంటీమీటర్ల ఏరియాని ఆక్యుపై చేస్తే ఎంత భారాన్ని చూపిస్తుంది కింద ఎక్కువ గ్రాములు కదా కాబట్టి ఎక్కువ భారం చూపిస్తే అభిలంబ బలం ఏం చేస్తుంది నార్మల్ ఫోర్స్ ఏం చేస్తుంది నార్మల్ ఫోర్స్ కూడా దాన్ని అలాగే పట్టు ఉంచేస్తుంది ప్లస్ మనం ఎటువైపు అయితే లాగడానికి ప్రయత్నం చేస్తామో దానికి వ్యతిరేకంలో పనిచేస్తుంది ఇది కదా అందుకని ఐదు గ్రాములు పెట్టినప్పుడు చేసేటువంటిది ఒక సెంటీమీటర్ చేస్తుంది కానీ ఆధారతల వైశాల్యం పెరిగితే ఐదు సెంటీమీటర్ల ఐదు స్క్వేర్ సెంటీమీటర్లు లేదా ఐదు చదరపు సెంటీమీటర్ల ఏరియాలో ఐదు గ్రాముల భారాన్ని అయితే ఆ మొత్తం ఏరియాలో అభిలం బలం ఐదు గ్రాముల భారానికి సమానమైనటువంటి అభిలంబలాన్ని చూపిస్తుంది కాబట్టి ఏరియా పెరిగితే ఆ పీడనం ఏదైతే ఉందో ఆ భారం ఏదైతే ఉందో పంచబడుతుంది దాని మీద అప్లై చేసేటువంటి ఫోర్స్ ఏదైతే ఉందో ప్రెషర్ ఏదైతే ఉందో పంచబడుతుంది అది తక్కువ వైశాల్యం ఉంటే ఏమవుతుంది తక్కువ ఏరియాలో షేర్ అవుతుంది కాబట్టి బలం అనేటువంటిది ఎక్కువ తక్కువ చేస్తుంది కాబట్టి పంచబడుతుంది కాబట్టి అప్లై చేసేటువంటిది మారకుండా అలాగే ఉంటుంది మనం ఉపయోగించేది ఓకేనా అలాగే ఇదంతా చెప్పబడింది ఇక్కడ ఒక వస్తువు ఆధారతలం కలిగచే పీడనం గచ్చిపై సమానంగా పంచబడుతుంది ఎక్కువ వైశాల్యం గల వస్తువుచే గచ్చిపై తక్కువ పీడనం తక్కువ వైశాల్యం గల వస్తువుచే ఎక్కువ పీడనం కలిగించబడి అభిలంబ బలంలో మార్పు ఉంటుంది కాబట్టి ఘర్షణలో మార్పు కనబడదు ఘర్షణ భారంపై ఆధారపడదు కానీ ఇది అభిలంబ బలంపై ఆధారపడుతుంది దీనిని అంగీకరిస్తావా ఇప్పుడు ఘర్షణ అనేటువంటిది భారం పైన ఆధారపడదట భారం అంటే ఇక్కడ మనం ద్రవ్యరాశి అని చెప్పుకోవాలి ద్రవ్యరాశి మీద ఆధారపడదు ద్రవ్యరాశికి భారం రావడం అంటే భూమి గురుత్వాకర్షణ బలం ద్రవ్యరాశి మీద ఆధారపడదు కానీ అభిలంబ బలం పైన ఆధారపడుతుందట దాన్ని ఎలా చెప్తారు దీన్ని చెప్పడానికి మనం ఏం చేస్తామంటే ఒక ఏటవాళ్ళ తలం తీసుకున్నారనుకోండి ఏం చేస్తారు ఏటవాళ్ళు తలం ఏటవాళ్ళ తలంలో ఇప్పుడు సాధారణంగా చదునుగా ఉన్నటువంటి తలం మీద ఒక వస్తువును లాగితే అది కొంత ఘర్షణని చూపిస్తుంది కొంత భారాన్ని మనం లాగుతున్నటువంటి బలాన్ని అప్లై చేస్తున్నట్టుగా చూపిస్తుంది కానీ ఏటవాళ్ళు తలం పెట్టామనుకోండి ఏటవాళ్ళు తలం పైన ఉంచినప్పుడు మాస్ అదే ఘర్షణ దానికి ద్రవ్యరాశి అదే ఉంటుంది కానీ దానిపైన నుంచి భూమికి చేరేటువంటి ఆకర్షణ బలం అనేటువంటిది కోణంలో కొంత మార్పు వస్తుంది కాబట్టి అభిలంబ బల కోణంలో కూడా కొంత మార్పు వచ్చేసి అప్పుడు ఘర్షణ తగ్గుతుంది అంటే మాస్ అదే ఉంది కానీ ఘర్షణ ఏమవుతుంది తగ్గుతుంది ఇలా ఇలా అనేక రకాలైనటువంటి వాటిపైన ఇవి ఈ ఘర్షణ అనేటువంటిది ఉంటుంది ఇప్పుడు ఒకటి మనం ఇంతకుముందు కృత్యాలు చేశాం కదా వాటిని అసలు అవి ఏ ఏమి జరిగింది అనేటువంటి దాన్ని అంటే ఇంతసేపు మీరు విన్నారు ఘర్షణ అనేటువంటిది ఒకటి ఉంది అందువల్ల ఇది జరిగిందని జస్ట్ ఒక సింపుల్గా ఘర్షణ అని చెప్తారు కానీ ప్రాక్టికల్గా ఏం జరుగుతుంది అనేటువంటిది చూద్దాం ఇప్పుడు ఇది ఇది ఉంది కదా పైప్ ఉంది కదా ఈ యాక్టివిటీస్లో మనకు ఏం జరిగింది ఇక్కడ పైపు ఉన్నటువంటిది ఇది ఇలా ఉంది అంటే ఈ చేతికి పైపుకి మధ్య ఏముంది అంటే మీరు ఇప్పుడు చెప్తారు ఘర్షణ మరి ఒక చేయ ఎందుకు కదిలింది ఇంతకుముందు అనుకున్నాం కదా ఘర్షణ అనేటువంటిది ద్రవ్యరాశి పెరిగినట్లయితే ద్రవ్యరాశి పెరగడం ద్వారా దాని భారం పెరగడం ద్వారా అభిలంబ బలంలో తేడా వస్తుంది అంటే నా చేయి ఏదైతే ఉందో ఎంత భారం పడుతుందో అంతే అభిలంబ బలాన్ని ఇక్కడ కలగజేస్తుంది కాబట్టి ఈ ఫ్రిక్షన్ ఏమవుతుంది ఈ చేయి దగ్గర ఎక్కువ అవుతుంది కాబట్టి దీన్ని కదలనిది అనమాట చూడండి లెఫ్ట్దే కదులుతుంది ఇది కదులుతుందా కదలట్లే అంటే ఇక్కడ ఫ్రిక్షన్ అనేటువంటిది ఎక్కువ కావడానికి గల కారణం ఏంటిది నేను ఈ పైపును ఇటువైపు ఎక్కువ భాగం పెట్టడం ద్వారా ఇక్కడ భారం అనేటువంటిది ఎక్కువ అయింది భూమి ఆకర్షణ బలం వల్ల ప్లస్ అభిలంబ బలం ఎక్కువైంది అభిలంబ బలం ఎక్కువ కావడం వల్ల ఘర్షణ పెరిగింది అందుకని ఇక్కడ ఉండేటువంటి ఈ చేతికి ఈ పైపుకి అంటే ఇక్కడ లెఫ్ట్కి ఈ చేతికి పైపుకి మధ్య ఉన్న ఘర్షణ కన్నా ఎక్కువ ఉంది కాబట్టి ఇది కదులుతుంది ఇది కదలట్లే అందుకని నెమ్మదిగా ఘర్షణను బేస్ చేసుకుని ఆ రెండు ఇలా దగ్గర రావడం పైప్ కింద పడకుండా ఉండటం మీరు కూడా చేయండి చాలా గమ్మత్తుగా అనిపిస్తుంది ఒకటే చేయి కదులుతుంది ఎందుకు కదులుతుంది అనేటువంటిది అలాగే ఇది చూసాం కదా ఈ బొమ్మ ఈ స్పైడర్ మ్యాన్ ఎందుకు అలా పైకి ఫ్రీగా ఎక్కుతున్నాడు ఇక్కడ చూడండి వెనకాల చూసినట్లయితే రెండు రిఫిల్స్తో కట్ చేసి ఆ రిఫిల్స్ గుండా దారాన్ని పెట్టడం జరిగింది కనిపిస్తుంది కదా దీన్ని ఏం చేస్తున్నాం కొంచెం నేను దారాన్ని వెడల్పు అంటూ నెమ్మదిగా ఈ రెండింటిని ఇలా అంటున్నా అంటున్నప్పుడు అది పైకి ఎక్కిపోతుంది చూడండి ఎక్కడో దారం తెగినట్టుంది దారం తెగిపోయింది సో ఇక్కడ ఇంతకుముందు చూశారు కదా అది పైకి ఎక్కడానికి గల కారణం ఏంటంటే ఆ దారానికి మరియు ఆ రీఫిల్ ఉంది కదా మనం ఎప్పుడైతే ప్రయోగాలు చేయడానికి ప్రయత్నం చేస్తాం అప్పుడే ఇబ్బంది పడతాయి ఆ రీఫిల్కి ఆ దారానికి మధ్య ఘర్షణ అనేటువంటిది ఏర్పడుతుంది కాబట్టి అది ఆ విధంగా పైకి ఎక్కడం అనేటువంటి జరిగింది అంటే ఒక దారాన్ని గట్టిగా లాగబట్టి ఇంకొక దాన్ని లూజ్ పెడతాం ఇంకొకటి లూజ్ పెట్టి ఇంకొకటి లాగుతాం ఇలా చేస్తున్నటువంటి సందర్భంలో అది పైకి రావడం జరిగింది ఇకపోతే ఇక్కడ ఈ అంశాన్ని మీరు తీసుకున్నారు కదా ఇది ఇది చూడండి ఇది ఇలా ఇవి ఎందుకు ఆ విధంగా జరుగుతూ ఉన్నాయంటే మనం జారుడు ఘర్షణ ఒకటి చూసాం ఇంకొకటి స్టాటిక్ ఫ్రిక్షన్ ఒకటి చూసాం అలా తిరిగి కిందకు పడకుండా ఆ ఉండడానికి గల కారణం ఏంటంటే మనం అనుకున్నటువంటి జారుడు ఘర్షణ ఏదైతే ఉందో అంటే ఒకవేళ ఫ్రిక్షన్ ఉంటే ఒక రకమైన ప్రాబ్లం లేకపోతే ఇంకొక ప్రాబ్లం అనేది అనుకుంటున్నాం కదా ఇక్కడ దీనికి ఈ రెండింటికి మధ్య ఫ్రిక్షన్ అనేటువంటి తగ్గిస్తున్నాం అనమాట దీన్ని ఇలా తిప్పేసాం జనరల్గా చూడండి ఇలా తిప్పేస్తే ఏమవుతుంది కాసేపట్లో ఆగిపోతున్నాయి కానీ మనం దాన్ని ఇక్కడ ఈ భాగంలో తిప్పుతున్నటువంటి సందర్భంలో అది ఫ్రీగా ఫ్రీ ఫాల్ అంటున్నాం కదా ఫ్రీ ఫాల్లో ఫ్రిక్షన్ అనేది తక్కువ ఉంటుంది సో అది ఇలా గుండ్రంగా తిరుగుతూ ఉంటుంది అనమాట ఆ తిరిగేటువంటి దాంట్లో ఇక్కడ ఫ్రిక్షన్ తక్కువ స్లైడింగ్ ఫ్రిక్షన్ అని కూడా అనుకోవచ్చు మనం ఆ స్లైడింగ్ ఫ్రిక్షన్ అనేటువంటిది కొంత ఫోర్స్ అప్లై చేస్తున్నాను కాబట్టి అంటే కంపల్సరీ ఉంటుంది ఫ్రిక్షన్ కానీ నేను అప్లై చేసేటువంటి కొంత ఇలా తిప్పుతా ఉన్నాను కదా సో అదేంటి ఏటబాల్తనం పెడుతున్నాం కాబట్టి కింద పడిపోవడానికి ప్లస్ ఆ ఫ్రిక్షన్ అనేటువంటిది చాలా తగ్గిస్తున్నాం కాబట్టి అది అలాగే తిరుగుతూ ఉంది ఇక్కడ ఫ్రిక్షన్ లేదని కూడా చెప్పుకోవచ్చు అంటే దాదాపుగా లేదని చెప్పడానికి లేదు చాలా తక్కువ ఫ్రిక్షన్ ఉంది కాబట్టి ఆ వస్తువు అలాగే తిరగడానికి ప్రయత్నం చేస్తూ ఉంది సో ఇవే కాకుండా ఇంకా అనేక రకాలైనటువంటి యాక్టివిస్ యాక్టివిటీస్ కూడా చూ చూస్తాం లాస్ట్లో ఒకవేళ మనం మూల్యాంకనం అనేటువంటి ఒక టాపిక్ ఉంది అంటే కొన్ని దీనికి సంబంధించినటువంటి ప్రశ్నల్ని మనం చూద్దాం ఇవైపోతే ఇంకా కొన్ని యాక్టివిటీస్ కూడా ఉన్నాయి వాటిలో ఈ మనం అనుకుంటున్నటువంటి ఫ్రిక్షన్ ఎలా దాగుంటుందో చూద్దాం ఇక్కడ ఆటగాళ్ళు వేసుకునే బూట్లకి అడుగు భాగంలో చిన్న చిన్న బొడిపలు ఉంటాయి ఎందుకు జనరల్గా మీకు కూడా తెలుసు మీరు కూడా స్కూల్ గ్రౌండ్లో ఆడుతూ ఉంటారు ఆ షూ కనుక చూసినట్లయితే కింద బొడిపలు ఉంటాయి ఎందుకు ఎస్ మనం ఇంతసేపు అనుకుంటున్నటువంటి దాన్ని పెంచడం కోసమే ఘర్షణ పెరిగితే బాగుంటుంది అంటే అవి పెరగటం ద్వారా ఆటగాళ్ళు పరిగెత్తేటప్పుడు ఎక్కువ బలం కలిగించేందుకు అంటే బలం కలగాలి అంటే ఏంటి అది కొంచెం భూమిలోకి చొచ్చుకుపోయినట్టుగా ఉన్నట్లయితే అది పైనుంచి ఎంత ఫోర్స్ మనం అప్లై చేయగలిగితే లోపలికి అంత అభిలంబ బలాన్ని మనం పొందవచ్చు తద్వారా ఘర్షణ పొంది తను జారి పడిపోకుండా చిన్న చిన్న బొడుపలు అనేటువంటివి ఉంటాయి వాటి ద్వారా ఏమవుతుంది లోపలికి చొచ్చుకుపోయేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి అక్కడ ఎక్కువ అభిలంబ బలాన్ని పొందేటువంటి అవకాశం తద్వారా ఘర్షణ కూడా ఎక్కువగా ఉంటుంది ఇంకా కొన్నిసార్లు మనం అప్పుడప్పుడు జారి పడుతూ ఉంటాం సాధారణంగా ఈ మధ్య ఏజ్ ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు బాత్రూంలో జారిపడ్డారు హాస్పిటల్లో జాయిన్ అయ్యారు ఇవన్నీ బాగా వింటాం అయితే ఇది ఏంటి సబ్బు నీళ్ళు ఎక్కువ ఎక్కువ ఎక్కడ ఉంటాయి బాత్రూంలోనే ఉంటాయి అయితే ఆ ఆ సందర్భంలో నీళ్లు పడినటువంటి పాలరాతి బండపైన నడవడం సులభం కాదు ఎందుకు అంటే ఇక్కడ ఈ నీరు అనేటువంటిది ఒక ఉపరితలం పైన ఒక చిన్న పొర లాంటిది ఏర్పడుతుంది అన్నమాట ఆ పొర ఏర్పడటం ద్వారా మనకు ఘర్షణ తగ్గించడానికి కారణమవుతుంది అందుకని సులువుగా జారి కింద పడేటువంటి అవకాశం ఉంటుంది సో మనం అలాంటి సందర్భాల్లో చాలా జాగ్రత్త తీసుకోకపోయినట్లయితే ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటుంది ఇకపోతే స్థైతిక ఘర్షణ వస్తువుల మధ్య ఉండాలంటే కావలసినటువంటి ఏంటివి అంటే మీరు స్థిరంగా ఉండాలి అంటే లేదా ఏదైనా ఒక వస్తువు స్థిరంగా ఉండాలి అంటే షరతులు ఏంటివి ఆ వస్తువు సరిగ్గా ఉండేటువంటి పరిస్థితి ఏంటి ఏం చేస్తే అది ఉంటుంది రెండు వస్తువులు ఉపరితలాలు కలిసి ఉండాలి అవి కదలకుండా ఉండాలి అంటే కరెక్ట్గా కలిసి ఉండేటువంటి పరిస్థితి కనుక ఉన్నట్లయితే అంటే మనం స్లైడింగ్ ఫ్రిక్షన్ లాంటివి ఉంటాయి ఏదైనా అలాంటి ప్రభావం ఉందో చూసుకున్నట్లయితే బాగుంటుంది ఇప్పుడు మీరు ఎప్పుడైనా ఈ స్థైతిక ఘర్షణను కలిగి ఉండే పరిస్థితులు ఉంటాయా ఏ ఏ సందర్భాల్లో ఎప్పుడైనా ఉంటాయా అలాంటివి చెప్పండి ఎందుకుండవు చాలా ఉంటాయి మీరు కింద పడినటువంటి పరిస్థితులు జారిపోయినటువంటి పరిస్థితులు అలాంటివి ఉంటాయి కదా స్థైతిక ఘర్షణ ఎప్పుడు ఉంటుంది మీరు ఇప్పుడు కూర్చొని ఉన్నారా కూర్చొని ఉన్నది అది స్థైతిక ఘర్షణ మీరు అలా అంటే స్థైతిక ఘర్షణ అంటే మనం కూర్చున్న నిలబడినా నడిచినా పరిగెత్తిన ఈ స్థైతిక ఘర్షణ అవసరం కొన్ని సందర్భాల్లో స్లైడింగ్ ఫ్రిక్షన్ లేదా జారుడు ఘర్షణ అనేటువంటిది అవసరం అవుతుంది సో ఇలా మనకు అనేక రకాలైనటువంటి సందర్భాల్లో ఈ ఘర్షణ అనేటువంటిది ఉపయోగపడుతుంది నేను ఫస్ట్ మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగా ఒక కారు ప్రయాణం చేస్తూ ఉంది సడన్గా డ్రైవరు మీరు అన్నారు డ్రైవర్ ఆపాడు సార్ అని డ్రైవర్ ఎట్లా ఆపుతాడు అవును ఆయన బ్రేక్ వేసాడు కారు నాపాడా ఆలోచించండి కారు నాపింది రోడ్ రోడ్ ఎట్లా ఆపింది రోడ్ ఏమైనా లేచంగా వచ్చిందా కాదు రోడ్డుకి మరియు ఆ టైర్లకి మధ్య ఉన్నటువంటి ఘర్షణ ఆ కారు నాపింది ఒకవేళ మీరు ఒప్పుకోకపోతే నేను ఇంకొక విషయం చెప్తాను ఒకవేళ డ్రైవర్ బ్రేక్లు వేసాడు కానీ అదే సందర్భంలో పూర్తిగా ఆయిల్ స్ప్రెడ్ చేయబడినటువంటి రోడ్ అనుకోండి అది మనిషి అక్కడ ఉన్నారు ఆయిల్ స్ప్రెడ్ అయింది ఏదో డ్రమ్ము పడిపోయింది అంత ఆయిల్ ఉంది బ్రేక్ వేసాడు ఏమవుతుంది చెప్పండి అలా వెళ్ళిపోతుంది కదా స్లైడింగ్ ఫ్రిక్షన్లో ఉండి దూసుకొని వెళ్ళిపోతుంది కదా అంటే యాక్చువల్గా రోడ్ మీద ఎవరు ఆపేది మనల్ని అంటే మనకు ఉపయోగపడేది ఎవరు ఘర్షణ ఈ ఘర్షణ అనేటువంటిది ఉంది కాబట్టి మనం అనుకున్న మేరకు వేగాన్ని పెంచుతున్నాం అనుకున్నప్పుడు ఆగిపోతున్నాం ఘర్షణ ఉండటం వల్ల కొన్ని కష్టాలు కూడా ఉంటాయి ఆ లాభాలు నష్టాలకు సంబంధించినటువంటి టాపిక్ ఇంకొకటి కూడా ఉంది ఘర్షణ ఎలాంటి సందర్భాల్లో మనకు ఉపయోగకరం అనేటువంటి టాపిక్ కూడా ఉంది దాన్ని నేర్చుకుందాం సో ఇంతవరకు మనం చూసినటువంటి దాంట్లో ఘర్షణ అనేటువంటి టాపిక్ని మీరు చాలా చక్కగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను మరొక అంశంతో మరికొన్ని విషయాలు నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అంతవరకు సెలవు నమస్కారం